అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింధు శేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం. చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా చైర్మన్ గారిని ఆహ్వానాన్ని మరణించి నేటి కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు జిల్లా అదర కలెక్టర్ స్థానిక సంస్థలు శ్రీమతి అర్ణశ్రీ గారికి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ రెండోసారి వేడుక నిర్వహిస్తున్నాము. తెల్లదిగా భావిస్తూ చేస్తున్నాం కాబట్టి కొంచెము ఈ అసౌకర్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. Oh.
Thank you.
ఇప్పుడు బయటకు వస్తుంటే ప్రపంచం తెలుస్తుంటే
అనిపిస్తుంది మనం కూడా ఇది చేయలేము చేయాలి మన పిల్లల్ని ముఖ్యంగా మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి మనం చేయాలి ప్రాణా వ్యక్తిని నేను చెప్తే మా అమ్మాయిని బయటకు వస్తే బిజినెస్ రంగంలో కానీ మనము పొలిటికల్ పొలిటికల్
ముందస్తుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో దేవతలు పూజలు అందుకుంటారని మన పురాణాలు చెప్పినాయి. అదేవిధంగా మరి స్త్రీలను ఏ ప్రాంతంలో ఏ కుటుంబంలో అయితే గౌరవిస్తారో ఆ కుటుంబం చాలా ప్రశాంతంగా ఆ సమాజం అంతా చాలా ప్రశాంతంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఎన్నో ఉద్యమాల తర్వాత మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. మరి అదేవిధంగా రిజర్వేషన్స్లో కూడా ఇదివరకు ఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్స్ చూస్తున్నాము. మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావడం మనం చూస్తున్నాము. మరి ఇందుకు మన ప్రభుత్వానికి మన కేసీఆర్ గారికి మనమందరం రుణపడి ఉన్నాము. ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. కడుపులో పడిన అంటే బిడ్డ అప్పటి నుంచి చివరి జీవితాంతం వారికి ఒక మానవ ఎవరికైనా ఏమి కావాలో చూసుకుంటున్న ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం. మరి కేసీఆర్ పిట్ దగ్గర నుంచి మహిళలకి అన్ని రంగాల్లో అంటే చదువు విషయంలో కూడా విదేశాలకు కూడా స్కాలర్షిప్ ఇచ్చి పంపిస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. మరి ఇలాంటి సందర్భంలో మనం అన్ని సంక్షేమ పథకాలని సద్వినియోగం చేసుకొని మన అభివృద్ధికి ఎంతకు సహకరిస్తున్నటువంటి సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మనకి ఎంతో స్ఫూర్తి నింపుతున్న మరి మహిళలు కానీ ఈ ప్రాంతంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తి నింపుతున్న కవితకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరి అనేక సేవలు అందిస్తున్న మన మన ధర్మపురి మన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గారి సతీమణి గారి శ్రీనివాస కాక గారి కూడా నిన్న తన సేవలను గుర్తించి మదర్ టెరిసా అవార్డు ఇచ్చినందుకు మన సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతమంది మనకి స్ఫూర్తిస్తున్నారు. మరి మన జగిత్యాల జిల్లాకు సంబంధించి మరి జడ్పీ చైర్మన్ గారు వసంత గారు కూడా మహిళల్లో చాలా స్ఫూర్తి నింపుతున్నారు. అందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సింధు మేడం గారు ఉండడం తనను చూస్తుంటే కూడా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంటది. అలాంటి సందర్భంలో తను మన డిస్టిక్ రావడం నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది. అలాగే మరి కలెక్టర్ గారు చూస్తుంటే మరి సిఇఓ గారు డిప్యూటీ సిఇఓ గారు శ్రీలత మేడం ఇంతమంది మన డిస్టిక్ కి మహిళలు ఉన్నారు. మరి ఈ సందర్భంలో నేను రాష్ట్ర జెడ్పీటీసీ సంఘం తరఫున సింధు శర్మ మేడం గారికి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నా మహిళా దినోత్సవం సందర్భంగా. మరి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నమస్తే. నేను ఒక రెండే కాన్సెప్ట్ వచ్చినాను అదే అందరూ ఉండేదే బాగుంది అధికారులు ఆయన ప్రజాభక్తులు అదే మిస్గా ఓన్లీ ఉమెన్ పబ్లిక్ రిప్రజెంటేషన్ ఆఫీసర్ నైస్. ఒకటి ఏంటంటే అది ముఖ్యంగా ఇప్పుడు ఇంతకు వచ్చేటట్టుగా చాలామంది చాలా బాగా మాట్లాడారు. ఒకటి అంటే నేను నా వైపు చూస్తే ఒకవేళ ఈ పొజిషన్లో ఉన్నాను కారణం మా మదర్ ఎందుకంటే నేను చాలా రికమెంట్ చేస్తాను ఆ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా అంటే చాలా అందరికీ ఆమెలో ఇంతకు చాలా మంది అమ్మ చెప్పిన పడ్డారు చాలా హార్డ్ టచింగ్ ఉంది. ఫస్ట్ ఒక అబ్బాయి మాట్లాడారు చాలా అంటే ఎంత అంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి అది రావడానికి క్వశ్చన్ రావడానికి కూడా కొంత మనకి సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ ఆ సపోర్ట్కి ఈ అవకాశం ఈ క్వశ్చన్ దానికి నన్ను కారణమైన మమ్మగారికి ఇంకా సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే నేను అర్థం చేస్తున్నాను నేను ఒక చంద్ర మాట్లాడు సార్ కంప్లీట్లీ 100% నేను అగ్రీ అవుతున్నాను. నన్ను ఎంత చిన్నప్పటి ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఎంత బాగున్నా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎంత బాగున్నా ఏం చేసినా ఒకటి నన్ను ఏమనిపిస్తున్నా చిన్న ఇప్పటికి కూడా చిన్న డిసప్పాయింట్ అయితే నేషన్ లేదు అది ఎంత చేసినా అది కళాభక్తి కావచ్చు అధికారులు కావచ్చు నేషన్ మేకింగ్ అనేది 100% ఇప్పటికీ ఉమెన్కి అన్ని అన్ని స్థాయిలలో ఉంది అని నాకు మాత్రం అనిపించట్లేదు. అంటే ఇక్కడ ఇద్దరు మంచి ఇంకొకటిగా మాట్లాడుకోవాలి చర్చించుకోవాలి అని చెప్పుకుంటున్నాం బాగుంది. బట్ కాకపోతే అది ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే ఇంకా ఏంటంటే అంటే సోషల్ కావచ్చు ఫైనాన్షియల్ కానీ
పంపిణీ గారు
అగ్నే గారు ఎంపీఓ మేడిపల్లి అదే పద్ధతిలో
ముందుకు పోవడానికి మహిళలందరూ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవ అంటే ఇంతకు ముందులాగా ఉద్యోగం చేయొద్దని చెప్పట్లేదు, ఇంతకు ముందులాగా పెళ్లి చేయలేదు అది చేయలేదని చెప్పట్లేదు, భర్తలు రెండోసారి పెళ్లి చేసుకోవట్లేదు. ఇవే చాలు, ఇక మనకి వేరే వేరే అవసరం లేదు కాబట్టి మనము ఇవేవి క్వశ్చన్ చేయకుండా ఉంటున్నాం మనం. అయితే కొన్ని ఉంటాయి సామాజిక విలువలు అన్నాము, లేదు అంటే లింగాధారిత నియమాలు అంటారంటే నేను ఒక జెండర్ రోల్స్ కి పదం ఏమిటి అని ఆలోచించాను. సో ఆలోచిస్తే గూగుల్ ట్రాన్స్లేట్ లింగాధారిత నియమాలు అని చెప్తుంది. సో ఇది లింగాధారిత నియమాలు లేదంటే సామాజిక విలువలు ఇవి ఏమిటి అంటే మీరు మాత్రమే వంట చేయగలుగుతారు, ఓకే, ఇది వేరే ఎవరు చేయలేరు. కానీ ఆ వంట చేసేది కనుక డబ్బులు ఇచ్చే పని అయితే ఏదైనా హోటల్లో షెఫ్గా పనిచేయడం అయితే అది మాత్రం కృషిలే చేస్తారు, ఎందుకంటే అందులో జీతం వస్తుంది కాబట్టి. ఇట్లా మనకి చాలా చెప్తారు ఇంట్లో పని మీరే చేయాలి, మీ పిల్లల్ని మీరే చూసుకోవాలి, మీరు మీరే చక్కబెట్టాలి, ఇవన్నీ చేస్తూ కూడా మీరు ఉద్యోగం చేస్తే యువర్ ఎక్సలెంట్ కూడా మీకు సన్మానం చేస్తాం. ఎట్లా చేస్తారు సపోర్ట్ లేకుండా ఎవరైనా నువ్వు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మనది మనము ఒక సూపర్ ఉమెన్ అనే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాం. మనం అన్నీ చేయగలగాలి, మనం అంటే ఇంట్లో పని చేయాలి, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చక్క పెట్టిన తర్వాత బయట పని కూడా చేయాలి, బాగా చదువుకోవాలి. ఓన్లీ దేర్ మనం కంప్లీట్ ఉమెన్ అని చెప్తున్నాం. ఎవరేసుకున్న బర్డెన్ అది మన మీద, మనం వేరే వాళ్ళు అంటే ఒక కండిషనింగ్ ద్వారా మనం ఒప్పుకున్న బర్డెన్ అది, వేరే వాళ్ళు పెట్టిన బర్డెన్ మనం ఒప్పుకున్న బర్డెన్ అదే కరెక్ట్. మీ క్యూరియస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఫర్ ఇన్స్టెన్స్ వంట మీరే చేయగలుగుతారు అంటే ఏమన్నా సెపరేట్ కుకింగ్ జీన్ ఏమన్నా ఉందా మనలో అంటే అట్లాగే ఏం లేదు, దానికి అది ఒక స్పెషల్ స్కిల్ ఏం కాదు. మరి యుద్ధాలు పురుషులే చేయగలుగుతారు అంటే మన ప్రపంచ చరిత్రలో గత 100 సంవత్సరాల్లో వాళ్ళ దేశ పరిస్థితులను బట్టి వాళ్ళ దేశానికి ఎంతో ఉపయోగపడే యుద్ధాలు చేసిన వాళ్ళలో 3 మహిళలు ఉన్నారు. మన దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గోల్డా మేయర్ అండ్ బ్రిటన్స్ ప్రైమ్ మినిస్టర్ మార్గరెట్ థాచర్. మరి మహిళలు అయితే గొడవ పాటు అంటారు, మరి 3 యుద్ధాలు చేసినారు బికాస్ వాళ్ళ దేశానికి ఆ పరిస్థితిలో అది అవసరం కాబట్టి పురుషులైనా మహిళలైనా అవే చాయిసెస్ చేస్తారు అని ముందు మనలో మనకి ఆ నమ్మకం అనేది రావాలి. అలాగే మనకి అత్యంత విచిత్రమైన విషయం ఒకటి ఇంట్లో ఉండాలి, మీరు ఇంట్లో పనులు మీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మీరు బయట అన్నీ చేయగలుగుతారు అని మనకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, మంచి విషయం. కానీ ఈ ఇంటి బాధ్యతలు బయట బాధ్యతలతో పాటు ఒక 3వ విచిత్రమైన విషయం చెప్తారు, ఏంటది అంటే హద్దులు. మీరు ఏమైనా చేయండి, ఆ హద్దులు ఏంటి, మీరు ఏ బాటలు వేసుకుంటారు, మీరు ఏ టైంకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు. సో దీని గురించి నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపిస్తుంది, మరి మాట్లాడుకుందాం ఆ హద్దుల గురించి. ఏ టైం వరకు అయితే ఓకే, 9:00 ఓకేనా, 9:05 ఓకేనా, 9:10 ఓకేనా, ఆర్ బట్టలు ఎంత పొడుగు అయితే ఆర్ ఎంత పొట్టి అయితే ఓకే. సో సేమ్ ఏ టైం వరకు ఎవరితో మాట్లాడచ్చు, మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ మనం ఎట్లా చేసుకోవాలి, అది ఎట్లా ఉంటుందంటే ఎవరైతే హెరాస్ చేస్తున్నారో ఎవరి వల్ల అయితే వివక్ష లేదా వేధింపులు ఎక్కువ అవుతున్నాయో వాళ్ళే పెడతారు నియమాలు, ఏదో సామెత ఉంటుంది క్రియాలు వేదాలు వర్ణించినట్లు అని చెప్పి. సో అట్లనే ఉంటాయి ఇవన్నీ, మనం మనకి చెప్పడము మనం వినడము అవి మనం ఇంటర్నలైజ్ చేసుకుంటాం, కరెక్టే కావచ్చు అనుకుంటాం, ఎందుకంటే మన చుట్టూ వాళ్ళు అదే రిపీట్ చేస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ, మనం అదే నిజం అనుకుని మన పిల్లలకి అదే చెప్తాం. దీనివల్ల అన్యాయం అనేది మహిళలకి మాత్రమే కాదు జరిగేది, దీనివల్ల మన ఇళ్లలో పెరిగే అబ్బాయిలు కూడా అదే మైండ్ సెట్తో పెరుగుతారు. వాళ్ళు మారుతున్న సమాజాన్ని ఫ్యూచర్లో యాక్సెప్ట్ చేయలేరు, యాక్సెప్ట్ చేయలేక ఏమంటారు వాళ్ళు నేర్చుకులు అవుతారు. అది కుటుంబానికి మంచిది కాదు, ఆ అబ్బాయిలకి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు, ఎందుకంటే ఎవరినైనా కూడా సమాజంతో వస్తున్న మార్పుని యాక్సెప్ట్ చేసే విధంగా మనం మన పిల్లల్ని పెంచాలి. అది అమ్మాయిలైనా ఒకటే మనం ఉమెన్స్ డే రోజు అందరికీ గుర్తొస్తుంది మనం కాళి దుర్గా పవర్ఫుల్ ప్రసెన్స్. సో మనం దేవతలు అమ్మ దేవత కన్నందుకు
భార్య దేవత, కూతురు దేవత, అందరూ దేవతలే. అయితే ఏదైనా ఒక చిన్న ముందు మాట్లాడుకున్న హద్దు ఒకటి దాటండి, మీరు దేవత నుంచి అది ఇది అవుతారు. అది అట్లాంటిది, ఇది ఇట్లాంటిది. సో లేదు కాబట్టి మనకి ఐదు దేవతలు పైన అక్కడన్నా ఉన్నాము, కింద ఇక్కడన్నా ఉన్నాం. నార్మల్ మనుషులు కాదన్నమాట మనం. అంటే ఎప్పుడు కూడా ఇతర మనుషులు కాదు, నార్మల్ పీపుల్. మనం దేవతలు లేకుంటే అది ఇది దాని క్యారెక్టర్ మంచిది కాదు. సో అది ఎవరు చెప్తున్నాము? కొందరు చెప్తున్నారు, మనం వింటున్నాము, మనం రిపీట్ చేస్తున్నాం. మనమే పక్క మహిళల గురించి కొంతసార్లు ఇట్లా మాట్లాడుతున్నాం. సో మనం కూడా అదే వ్యవస్థలో, అదే ఆలోచన ధోరణిలో ఒక భాగం అవుతున్నాం. అది ఏ రీజన్ అయినా కావచ్చు, మన తప్పు కాదు, అది మన కండిషనింగ్. ఎందుకంటే ఇప్పుడు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. మనము ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు స్టేజ్ లో ఓన్లీ ఉమెన్నే పిలుస్తాం. మరి రెండు రకాలు ఆలోచించవచ్చు. ఇది ఒక వేడుక ఉమెన్స్ డే అన్నది, మనము సెలబ్రేట్ అవర్ అచీవ్మెంట్. ఇప్పుడు ఒక అచీవ్మెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఉమెన్ అందరినీ పిలుస్తున్నాం. ఆర్ ఇది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అని అనుకోవచ్చు, మహిళల హక్కుల మీద ఇబ్బందులు ఫేస్ చేస్తున్న ఇబ్బందుల మీద. మరి ఈ అవేర్నెస్ గురించి అయితే మనం ఈ మీటింగ్ అనేది అందరూ మగవాళ్ళకి పెట్టాలి, మహిళలకి కాదు. మూడోది అనుకోవచ్చు, ఇది ఒక వేడుక కాదు, ఒక ఉద్యమం లాంటిది. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం మహిళలకి ఓటు హక్కు కూడా లేదు. ఓటు హక్కు కూడా లేదంటే ఒక 100 కోట్ల మంది కనుక ఉంటే ఒక 50 కోట్ల మంది ఆటోమేటిక్ గా మీకు ప్రజాస్వామ్యంలో ఎటువంటి భాగస్వామ్యము లేదు అనే ఆలోచనతో మనం 100 సంవత్సరాల క్రితం వరకు ఉన్నాం. మనం దాని నుంచి చాలా దూరం వచ్చాం. మనం ప్రజాప్రతినిధులను చూస్తున్నాము, దే ఆర్ ఇన్స్పిరేషన్. వాళ్ళ ఊళ్ళోకి వెళ్తే వాళ్ళ దే ఆర్ దేర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళు ఎంచుకోబడిన లీడర్స్ వాళ్ళు. మరి అట్లా ఒక 50 సంవత్సరాల తర్వాత సరే ఓట్లు అదైతే ఇచ్చారు, మరి పే పారిటీ లేదు. అంటే పురుషులకి మహిళలకి సమానంగా జీతం ఇవ్వట్లేదు అదే పనికి. మరి అది కావాలి అని చెప్పి ఒక 50-60 సంవత్సరాల క్రితం దాని గురించి ఒక 20-30 సంవత్సరాలు ఉద్యమం నడిచింది. సరే అది కూడా వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఆర్గనైజ్డ్ సెక్టర్ లో వచ్చింది. ఆర్గనైజ్డ్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే కూలి పని చేసే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఇంకా రాలేదు. ఓన్లీ ఆఫీస్ పని చేస్తున్న వాళ్ళకి ఈక్వల్ పే అన్నది చూస్తున్నాం మనం. సరే అలాగే ఇంకొక 20 సంవత్సరాలు అయితే సరే ఈక్వల్ పే వచ్చింది, మరి ఓటేసే హక్కు వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి ఉంది అంటే మనకు అర్థమైంది ఏమిటి అంటే మహిళల్లోనే దళిత వర్గాలకి, పేద వర్గాలకి చెందిన వాళ్ళు ఇంకా ఎక్కువ వివక్షకు గురవుతారు, ఇంకా ఎక్కువ వివక్షకు గురవుతారు. అది మనం గుర్తు చేసుకోవాలి. మనకి తెలిసిన వాళ్ళకి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది, అది మనం ఎప్పుకోవాలి, వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయాలి. మనం ఎప్పుడైనా కూడా మనం చేసే ప్రతి పనిలో ప్రతి రోజు మనకి చాయిసెస్ ఉంటాయి. మనం చుట్టూ చాలా విషయాలు చూస్తుంటాం, ఇంట్లో చూసి ఇది చాలా కామన్ విషయం అన్నట్లు వదిలేస్తాం. ఎందుకు అంటే పాయింట్ అవుట్ చేస్తే అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇప్పుడు రోజు మనం ఇప్పుడు వివక్ష అని ఏదో పేట్రియార్క సొసైటీ అని మాట్లాడితే ఏమనుకుంటారు, చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఎవరి మనోభావాలు ఎందుకు దెబ్బతింటే ఎందుకు వచ్చిన గొడవ అని మనం ముందే మాట్లాడటం మానేస్తాం. దెబ్బతింటండి, పర్వాలేదు. ఇప్పుడు ఎందుకంటే చేయాల్సిన ఇప్పుడు ఏదైనా ఎంచుకుని మనం ఛాలెంజ్ చేయాలి, మార్పు రావాలి అంటే ఆ మార్పు కేవలం మైండ్ సెట్ లోనే ఉంది. అన్ని మీరే చేయగలుగుతారు, మీకు హద్దులు ఉన్నాయి, ఈ రెండు ఈ మైండ్ సెట్ లోనే ఉంది. బాధ్యత మనకి మాత్రమే ఉంది అని చెప్పే మైండ్ సెట్ లో ఉంది. మనం ఇప్పటి నుంచి మహిళలకు సంబంధించిన ఉద్యమం ముందుకి పోవాలి అంటే ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఫైటింగ్ ద మైండ్ సెట్. ఆ ఆలోచన విధానాన్ని మహిళలకి మాత్రమే బాధ్యత చెప్పే వ్యవస్థల్ని, విలువల్ని పిలిచి మనం ముందుకు పోవడం అనేది నేర్చుకోవాలి. సో అంటే ఐ వుడ్ లైక్ టు క్లోజ్ విత్ దిస్ వన్ రిమార్క్. మనం అనుకుంటాము మనకి ఇన్స్పిరేషన్ ఇట్లాంటిది ఎక్కడో ఉండాలి, అంటే ఏదో మనకి ఏదైనా సమస్య వస్తే ఎవరో వచ్చి మనకి సపోర్ట్ చేస్తారు, కమిషన్ వాళ్ళు వస్తారు, బోర్డ్ వస్తుంది, ఇంకా ఎవరో రాదు. మనల్ని ఉంచుకోవాలి, మన స్టార్టింగ్ మహిళల్లో ఉన్నాం, మనల్ని మన ఊళ్ళో ఉన్నాం, మన ఆఫీస్లో ఉన్నాం. మనం కామ్గా ఉన్నంతసేపు వీటిని నడుస్తూ ఉంటుంది. ఎంత చిన్నదైనా కూడా మనం పాయింట్అవుట్ చేయాలి, మనం సహాయం చేయాలి. ఏవో పని మాలి మాలి చెప్తారు, మనకి మహిళల దేశంలో రాదు ఏదో అట్లాంటి ఏం కానీ అంటే మన అర్థపడదు కదా. మనమే మనం సపోర్ట్ చేసుకోవాలి. వీ హావ్ టు సపోర్ట్ అవర్సెల్ఫ్స్ అండ్ ఇటువంటి మీటింగ్ పెట్టుకున్నందుకు
మనం ఒక ప్రోగ్రెసివ్ ఐడియాస్ తో బయటికి వెళ్ళాలి కానీ ఏదో వేడుకలాగా చేసుకున్నాము మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాము లాగా కాదు మన చుట్టూ జరుగుతున్న వాటి గురించి ఆలోచించాలి ప్రశ్నించాలి వాటిలో మార్పు అనేది కూడా రావాలి అండ్ ఎవరైనా మనకి మంచి మనుషులు మంచి మహిళలు సపోర్ట్ చేస్తున్నారని కనిపిస్తే వాళ్ళని వి మస్ట్ సెలబ్రేట్ దేర్ అచీవ్మెంట్స్ వి మస్ట్ సెలబ్రేట్ దేర్ సపోర్ట్ అండ్ పర్సనలీ నాకు అనిపిస్తుంది మహిళలు వన్స్ దే రియలైజ్ అంటే మనం కనుక అవగాహన వస్తే మన చుట్టూ ఏం జరుగుతుంది మనల్ని కూడా ఒక ఆలోచన ధోరణిలోకి తోయబడడం కాబట్టి ఒక రకంగా ఆలోచిస్తున్నాము అని మనకి తెలిస్తే మనం ఒకళ్ళకి ఒకళ్ళం బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాము అందరికంటే మంచి సపోర్ట్ మనకి ఎవరి నుంచి కూడా దొరకదు బికాస్ వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ సెల్ఫ్ సో ఐ విల్ గివ్ అ స్మాల్ ఎగ్జాంపుల్ నేను ఒక జరిజాలో వచ్చేది ఈ సెప్టెంబర్కి 3 సంవత్సరాలు అవుతుంది సో నేను ఇక్కడ జరిజాలో చేరినప్పుడు మా ఫస్ట్ మై ఫస్ట్ చైల్డ్ మా బాబుకి 6 నెలలు వయసు సో అందరూ అడుగుతారు ఎంత మీరు బయట వర్క్ చేస్తున్నారు మరి పిల్లలు ఎవరు చూసుకుంటున్నారు మీ అమ్మ చూసుకుంటున్నారా అంటే మరి మా అమ్మ చూసుకోలేదు మా అత్తమ్మ చూసుకున్నారు ఈ 2 సంవత్సరాలు ప్రతి రోజు ఇక్కడ ఉన్నారు సరే ఇక్కడ ఉండి చూసుకున్నారు అంటే ఏదో మా భర్త కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంట్లో ఉండి చూసుకున్నది కాదు ముందు 2 సంవత్సరం ఉన్నారా తన గతాల్లో పనిచేశారు సో నేను మా అత్తమ్మ ఎదురుగా ఉండేవాళ్ళం బాబు చూసుకునేవాళ్ళు అండ్ నాకు ఎందుకో మైండ్లో అది చాలా ఇంప్రింట్ అయింది అంటే మనం మనమే సపోర్ట్ చేసుకోవాలి ఎవరు సపోర్ట్ చేయరు అండ్ తను నాకు 2 సంవత్సరాలుగా అంటే పిల్లలకు 3 సంవత్సరాలుగా ఎంత తన ఉండబట్టి ఇంట్లో నాకు ఎంత మనశ్శాంతి ఉంటుంది పని ఎంత భయం లేకుండా బాధ లేకుండా దిగులు లేకుండా చేసుకోగలుగుతున్నాను అంటే నాకు అనిపిస్తుంది దట్ ఈస్ రియల్ సపోర్ట్ మనం వంద మాటలు చెప్పడం కాదు ఎవరికన్నా వాస్తవానికి సపోర్ట్ చేసిన దాన్ని మనం చేసుకోవాలి మీ రెండు మంచి ప్రతిదానికి ప్రశ్నించాలి ఒకరికొకరు మనం సపోర్ట్ చేసుకోవాలి సో ఇంత మంచి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ థ్యాంక్ ఎపి చైర్పర్సన్ గారు
జిల్లా ప్రజాపక్షన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు తెలంగాణ మహిళల అందరిలోను వేడి యువతలోను స్ఫూర్తి నింపేందుకు విచ్చేసిన మన జిల్లా ఎస్పీ ఆర్పీఎల్ సింధు శర్మ గారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ ఉమ్మడి బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా తనదైన శైలిలో జిల్లాను లోకల్ బాడీస్ను నడిపిస్తున్న అన్నశ్రీ జాగృతి కుటుంబానికి అదేవిధంగా వివిధ హోదాలను ఉన్న అధికారులకు ప్రజాప్రతినిధులకు మీడియా సోదరులకు మా కార్యక్రమాన్ని ఇంత బాగా నేను చెప్పాలని అభినందిస్తున్న మా జిల్లా పరిషత్ సీఓ గారికి అండ్ డిప్యూటీ సీఓ గారికి ప్రత్యేకంగా అభినందనలు అనే ఆశయం జరుపుకున్నాం. సో నెక్స్ట్ మనం మళ్ళీ కూడా జరుపుకోవాలని చెప్పేసి అనుకున్నాం. కానీ పెద్దగా జరుపుకున్న వేడుకల వరకే మనం స్పీచ్ ఇస్తా మాట్లాడతాం. కానీ అది మార్పు రావాలి మార్పు రావాలి అని చెప్పేసి అందరు మాట్లాడుతూ ఉంటారు. కానీ మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలి? స్పీచ్ ఇచ్చే ఆ ప్రతి గుంపులో కూడా బాధ్యతయుతంగా ప్రవర్తించి మనలోనే మార్పు రావాలి. మనం మాట్లాడే కేవలం మాట్లాడాలి. మనం మాడి మన ముందు వాళ్ళని కూడా సమాజాన్ని మార్చాలంటే మన అందరం మాత్రమే మన అందరి యొక్క బాధ్యత కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలిగినప్పుడే నిజమైన మహా మహిళా దినోత్సవం నిరంతరం కూడా మహిళా దినోత్సవం దీనికి ఒక మే మార్చి ఎనిమిది రోజు ఉన్నేసి అని చెప్పేసి చాలా దేశాలలో చాలా కంట్రీస్ లో జరుపుకుంటారు. కొంతమంది మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. ఈ సందర్భంగా సామాజిక హక్కులను రావచ్చు. అదేవిధంగా దీన్ని అమెరికాలో అయితే యునైటెడ్ అసెంబ్లీ వారు ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని చెప్పేసి ఆనాడు పిలుపునిచ్చారు. ఇంకా చాలా మంది ర్యాలీగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చాలా కంట్రీస్ లో. కానీ మన జిల్లా కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు మహిళలందరూ కూడా ఒక దానిపై ఉండి ఏళ్ళను అవి విభిన్నంగా జరుపుకుంటా ఉంటారు. అదేవిధంగా బతుకమ్మ జరుపుకుంటారు. బతుకమ్మ వేరు మహిళల దినోత్సవం వేరు. నేను మన డిప్యూటీ సీఎం గారితో చెప్పాను ఇంతగానో బాగా అంగరంగ వైభవంగా మహిళల దినోత్సవాన్ని పురుషులతో పాటు అంటే మహిళల దినోత్సవం అంటే మహిళలే కాకుండా పురుషులను కూడా పిలిచి మనం ఒక పెద్ద అంశాలలో చేద్దాము. ప్రజాప్రతినిధులు అధికారులు అదేవిధంగా ఉత్సాహవంతులైన ఎన్టీఆర్ పండిత గారి ఇంటి బాధ్యత నిర్వహిస్తున్న ఒక తల్లి కూడా ఈ మహిళా దినోత్సవంలో వారి పాత్ర కూడా గొప్పగా ఉంటుంది. కాబట్టి అందరిని పిలిచి చాలా గొప్పగా చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కరోనా సెకండ్ వేవ్ చాలా స్టార్ట్ అయ్యి మనం అనుకున్నప్పుడే నిన్న ముత్యంపేట ఎడ్యుకేషన్ వచ్చి మనమే చెప్పేవాళ్ళం అవి కోవిడ్ రూల్స్ కూడా ఉల్లంఘించవద్దని చెప్పేసి ఈ యొక్క మనకున్న కార్యాలయంలో ఈ యొక్క చిన్న హాల్లో ఈ యొక్క మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ముందుగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పదాభివందనం శిరస్సు నుంచి పదాభివందనం తెలియజేస్తూ అదేవిధంగా మా ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్గా ఉంటారు. నేను ఒకదాన్ని రిజర్వేషన్లో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా మన దగ్గర చాలా మంది సపోర్టర్స్ ఉంటారు. ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా మా అమ్మ నాకు మధ్యలో లేకపోయినా కూడా నిరంతరం కూడా గుర్తుకొచ్చే మా అమ్మకు కూడా నిజంగా శిరస్సు నుంచి జన్మనిచ్చినందుకు మరొకసారి పదాభివందనం తెలియజేస్తూ ఎందుకంటే ఇంత మంచి చాలా మంది నన్ను పెద్దవాళ్ళు కూడా ఏ మెడికి వెళ్ళినా కూడా మీరు ఇప్పుడు చూస్తా ఉన్నా చాలా సక్రమంగా విధులు తీసుకున్నారు అని చెప్పేసి చాలా మంది చెప్పారు. వాళ్ళు చెప్పడంతో మాదో పెరిగిపోవడం కాదు పోయి ఉండే లక్షణం నేర్పించింది నాకు అన్న తల్లి. కాబట్టి అదే విధంగా ఒక సక్రమమైన మార్గంలో నడిపించే తల్లిని మనమందరం కూడా చాలా మంది ప్రజలు స్మరిస్తూ వస్తున్నారు. కానీ ఆ యొక్క వారి యొక్క కథ ఎప్పుడు సాగాలంటే ఈ రోజులలో సంస్కారం లేకుండా అందరూ కాదు కొందరు యువకులు తయారైతే ఉంటారు. నేను ఎస్పీ గారు కష్టపడి కూడా చాలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు.
ఒక నెల వాడాలి అనిపిస్తుంది, ఏమో
ఎప్పుడు కూడా
వారి వెనుక కుటుంబము ఏ స్థాయిలో వెనుక ఉండిన మహిళలు ఇతరుల గురించి మాట్లాడే విషయాన్ని కూడా మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా తయారు చేసి వారు ముఖ్యంగా సీఓ గారు ఫోన్ చేయడంతో డిఆర్డిఓ గారు వారి స్టాల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంలో